వెలుగొండ ప్రాజెక్టు చారిత్రాత్మకమైన ప్రాజెక్టు. మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1989 సంవత్సరంలో ఏదైతే శ్రీరామకృష్ణయ్య ఓఎస్డి ఆ రోజు సలహాదారుగా ఉన్నారో మార్చి 1989 వెలుగొండ పథకానికి మొట్టమొదటి ప్రాథమిక నివేదిక వచ్చింది. శ్రీరామకృష్ణయ్య గారు ఓఎస్డి గారితో ఆ ప్రాంతం అంతా కూడా సర్వే చేయించి శ్రీశైలం జలాశయం నుంచి 43.5 టీఎంసీలు కృష్ణా వరద నీటిని తీసుకురావాలి, ప్రకాశం జిల్లాలో 23 మండలాలు 336,000 ఎకరాల పైగా, కడప జిల్లాలో 2 మండలాలు 27,200 ఎకరాల పైగా, నెల్లూరు జిల్లాలో 5 మండలాలు 84,000 ఎకరాల పైగా మొత్తం సాగునీరు 15 లక్షల మంది పైగా ప్రజలకి తాగునీరు అందించాలని వెలుగొండ ప్రాజెక్టు జలాశయాన్ని ఆ రోజు రూపొందించడం జరిగింది. తర్వాత ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని కూడా ఇంకా రిజర్వాయర్లు కాలువలు అవన్నీ కూడా పెంచడం జరిగింది. 1996 ఈ ప్రాజెక్టుకి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని కూడా నేను చూపిస్తూ ఉన్నాను. దశాబ్దాలు ఆ ప్రాంత ప్రజల కోరిక ఈ వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయాలని, మరి అన్ని ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కష్టపడ్డాం. ఇవాళ మంత్రి గారు ఈ సంవత్సర కాలంలో మేము ఉద్ధరించేసాం, టనల్ వనం నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెలుగొండ టనల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం 90.96% పనులు అయినాయి గత ప్రభుత్వాల హయాంలో అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఏదైతే 17.78 కిలోమీటర్లు టనల్ బోరింగ్ పనులు పూర్తయ్యాయని, 18.79 మీటర్లో 17.780 మీటర్లు పూర్తయిందని ముఖ్యమంత్రి గారి నివేదికలోనే తెలియజేశారు. ఆనాడు డిఫాక్టో ఇరిగేషన్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు కేవలం 600 మీటర్లే టనల్ తవ్వారని ఆ రోజు ఒక ట్వీట్ పెడితే కూడా నేను వెలుగొండ టనల్ మీద సమాధానం చెప్పాను. అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కూడా నోరు తెరవల, టనల్ వనల్ పనులు ఎవరు చేస్తున్నారు, ఇవాళ పనులు ఎందుకు పరిగెడతా ఉన్నాయి, టనల్ వన్ పనుల్లో 100 కోట్ల అవినీతి జరిగిందని ఇంత పుస్తకం వేశారు మా మీద, ఇవాళ జబ్బలు దరుచుకుంటా ఉన్నారు, ఇది టనల్ వన్ మేము పూర్తి చేస్తున్నామని 56,750 కోట్లు జలవనరుల శాఖలో అంతులేని దోపిడీ, బుద్ధి జ్ఞానం ఉండాలి, మేము చేసిన పనులు 63,373 కోట్లు, నీరు చెట్టు కావచ్చు, మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, మొత్తం ఏదైతే ఉపాధి హామీ పనులన్నీ కూడా, నీరు చెట్టు ఈ పనులన్నీ కూడా కలిపి ఈ 63,373 కోట్లలో 5,328 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఈ 5,328 కోట్లు తీసేస్తే దగ్గర దగ్గర 58,000 కోట్లు పనులు చేస్తే డబ్బులు ఇస్తే 56,750 కోట్లని సాక్షి పత్రికలో, ఛానల్లో, మీ పాదయాత్రలో, మీ సభల్లో
నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పి, నోటికొచ్చినట్టు కారు కోతలు కోసి, ఇవాళ మేము ఉద్ధరించాం, మేము టనల్తో వేసాం, మేము కాలతో వేసాం, మేము ఉద్ధరించాం అని చెప్తున్నారు. ఇవాళ ఎప్పుడైనా సరే ఈ విధంగా ఒక్కసారన్నా మేము ఏదైతే అక్కడ జరుగుతూ ఉన్న పనులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు భావితరాలకి భవిష్యత్ తరాలకి ఇవి చిరకాలం చిరస్థాయిగా ఉండాలి, సమగ్ర జల విధానంలో ఇవన్నీ కూడా తెలియ చెప్తే ఇవన్నీ మసిపూసి మారేడికాయ చేసి మేము ఉద్ధరించాం మేము తవ్వేశాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా, టనల్ 1, టనల్ 2 పనుల్లో 100 కోట్ల అవినీతి, 200 కోట్ల అవినీతి, 570 కోట్లని అంచనా వ్యయాన్ని 720 కోట్లు పెంచాను. మరి 200 కోట్లు పెంచితే 60 కోట్లే రివర్స్ టెండరింగ్లో ఎందుకు తగ్గించారు? టనల్ 2 పనుల్లో మీరు చెప్పే 60 కోట్లు ఎందుకు తగ్గాయి? 200 కోట్లు ఎందుకు తగ్గలా? 414 కోట్లు టనల్లో అవినీతి, 200 కోట్లు అవినీతి. మీ ఇష్టారాజ్యంగా నోటికి ఏది వస్తే అది, ఎంత మాట పడితే అంత మాటని ఇవాళ 60 కోట్లు ఆదా చేసామన్నారు. మరి మిగతా కోట్లని మీ జేబుల్లోకి వెళ్ళాయా, మీ డిబ్బెల్లోకి వెళ్ళాయా, దేంటోకి వెళ్ళాయి చెప్పండి, సమాధానం చెప్పండి. టనల్ 2 రివర్స్ టెండరింగ్ పిలిచారు, టనల్ 1 ఎందుకు పిలవలా? టనల్ 1 పనులు ఎందుకు పిలవలా? మా బినామీ కాంట్రాక్ట్ అని పిలవలేదా? లేదా మా పట్టిసీమ 400 కోట్లు దోచేసుకున్నాం కాంట్రాక్ట్ అని పిలవలేదా? పెద్ద చిత్ర విచిత్రం ఏంటంటే టనల్ 1 పనులు ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే ఆ పనులు క్యాన్సిల్ చేయలేదో, ఆ టనల్ 1 పని చేసే వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు టనల్ 2 పనులు ఇప్పించేశాడు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మీ రివర్స్ టెండరింగ్ చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు, మీ రివర్స్ టెండరింగ్ బ్రహ్మాండంగా ఉంది. నేను చెప్తా ఉన్నా అధికారులకి, తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు కొంతమంది, మీ ఇష్టారాజ్యంగా రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పవర్ ప్రాజెక్టు ఒకే సింగిల్ టెండర్ కట్టబెట్టారు, రివర్స్ టెండరింగ్ అన్నారు. 500 కోట్లు ఇసుక దోపిడీకి తరలిపారు, 50 లక్షల క్యూసికల్ ఫ్లడ్డు పోలవరం ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులో 50 లక్షల క్యూసికల్ ఫ్లడ్ వస్తుంది. ఇంజనీరింగ్ చీఫ్ అధికారాలు చీఫ్ ఇంజనీర్కి ఇచ్చేశారు, ఏం ఆలోచిపడ్డారు, ఏం దోపిడీ చేస్తున్నారు? ఒక జాతీయ ప్రాజెక్టులో ఇంత పెద్ద దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు నోరు ఇప్పట్లా, ఎందుకు ఆన్లైన్లో సమాచారం పెట్టట్లా, ఎందుకు ఆన్లైన్లో మీరు దాక్కుంటా ఉన్నారు? తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి గారు కనపట్టలేదా? కనపట్టలేదా? కళ్ళు మూసుకున్నారా? పోలవరం పవర్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ చీఫ్ అధికారాలు చీఫ్ ఇంజనీర్కి ఎలా ఇస్తారు, సమాధానం చెప్పండి? రివర్స్ టెండరింగ్ పేరు మీద సింగిల్ టెండర్ ఎలా ఫైనల్ చేస్తారు? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పనులు చేసిన ఏజెన్సీలను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే వాళ్ళని తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ అప్పచెప్పారు. ఏంటి మీ లాలూచీలేంటి, మీ కమిషన్లేంటి, మీ కక్కుర్తేంటి? మీరు దోచుకునేది కాకుండా పోలవరం ప్రాజెక్టు కూడా దోచుకోవాలా?
పోలవరం ప్రాజెక్టును కూడా వదలరా? సమాధానం చెప్పండి. మా జీవితాలతో సంబంధించింది ఇది. గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు అందరూ కూడా పోలవరం తెలుగువాడి గుండి చప్పుడు. గోదావరి నీళ్లు కృష్ణమ్మ మీదుగా పెన్న అనుసంధానమై నాగార్జున సాగర్ కాలువల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కి వెళ్ళి అక్కడి నుంచి సోమశిల కందలేరుకి వెళ్తాయి, నలమల సాగర్కి వెళ్తాయి, మళ్ళీ ఈ పక్క నాగార్జున సాగర్కి వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ అక్కడి నుంచి బ్రహ్మాండంగా రాయలసీమకు కూడా నలమల అడవుల్లో పడి ఆ ప్రాంతాలకి తెలుగుగంగ, గాలేరి నగరి, మరి నుప్పుల వాగు దాకా నీళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని పంచనదులు అనుసంధానంలాగా వంశధార, బహుదా, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న అనుసంధాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపడితే మీరు పోలవరం ప్రాజెక్ట్ని ఇంజనీరింగ్ చీఫ్ అధికారాలు చీఫ్ ఇంజనీర్కి ఇస్తారా? 500 కోట్లు ఇసుక దోపిడీకి తెరలేపుతారా? ఫైల్ ఎక్కడా కూడా ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ సెక్రటరీ దాకా కూడా వచ్చే పని లేకుండా గుడుగుడుగు ఇవాళ అక్కడే ఏజెన్సీలు, చీఫ్ ఇంజనీర్ ఆఫీసుల్లో ఫైళ్ళు నడిపిస్తారా? ఏం జరుగుతూ ఉంది? ఆన్లైన్లో సమాచారం ఎందుకు పెట్టట్లా? పోలవరం ప్రాజెక్టులు ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు దాస్తున్నారు, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు, ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీశారు, R&R ల్యాండ్ ఎక్విజిషన్ ఉద్ధరిస్తామని చెబుతున్నారు కదా పేదవాళ్ళని, ఈ సంవత్సర కాలంలో LAR&Rలో ఎంత ఖర్చు పెట్టారు? సమాధానాలు లేవు. మంత్రి సమాధానం చెప్పట్లా, ముఖ్యమంత్రి గారు నోరు తెరవట్లా? 5 కోట్ల ప్రజల తరపున అడుగుతా ఉన్నా, 70 సార్లు పోలవరం వెళ్ళొచ్చాను కాబట్టి దమ్ము ధైర్యం నిజాయితీతో అడుగుతున్నా. 26 సార్లు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం వచ్చారు. 105 వారాలు దగ్గర ప్రతి సోమవారం పోలవరంగా పనులు చేశాం. ఇవాళ ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఉద్ధరించారా? పులిచింతలను ఉద్ధరించారా? 45 TMC నీళ్లు నిలబెట్టడానికి గత 5 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వాల దగ్గర నుంచి గత 5 సంవత్సరాల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టావో దమ్ము ధైర్యం ఉంటే బయట పెట్టండి. మీ దగ్గరే ప్రభుత్వం ఉంది కదా, మీ దగ్గర అధికారులు ఉన్నారు కదా, మీ దగ్గర లెక్కలు ఉన్నాయి కదా. పులిచింతల ప్రాజెక్ట్ 800 కోట్లు ఖర్చు పెట్టామో చెప్పండి. పెద్ద పొడుంగుల్లాగా పులిచింతల్లో నీళ్లు పెట్టాం, సంవత్సరంలో నీళ్లు పెట్టాం. ఈ 12 నెలల్లో ఏం ఖర్చు పెట్టారో చెప్పండి. ఇవాళ వెలుగొండ టనల్లో ఈ 12 నెలల్లో LAR&R మీద ఎంత ఖర్చు పెట్టారు, వర్క్స్ మీద ఎంత ఖర్చు పెట్టారు, సమాధానం చెప్పండి. అరే 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 రివర్స్ టెండరింగ్ అని చెప్పి మీ కాంట్రాక్టర్లకి నామినేషన్ల మీద వెలుగొండ టనల్లో ఎవరి, లంకారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, కడప జిల్లాలో లంకారెడ్డి ఎవరు, మీ బంధువా, మీ శ్రేయోభిలాష, మీ స్నేహితుడా? రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి జ్యుడిషియల్ సమీక్షలు చేస్తామని చెప్పి ఏ విధంగా నామినేషన్ మీద RR అడ్వైస్, ఎవరి సంస్థ, ఈ సంస్థకి క్వాలిఫికేషన్లు ఉన్నాయా, టీబీఎంతో
వెలుగొండ టనల్ పనులు జరిగాయా. అక్కడ 800 మీటర్లో రెండో పక్క పనులు జరిగాయి. ఏం జరిగింది అక్కడ? నామినేషన్ మీద పనులు ఇవ్వటానికి కారణం ఏంటి? కడప జిల్లా అని ఇచ్చారా, లంకారెడ్డి అని ఇచ్చారా, లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పనులు చేశాడని ఇచ్చారా? రివర్స్ టెండరింగ్ అంటే నామినేషన్ల మీద పనులు ఇవ్వటమా? సమాధానం ముఖ్యమంత్రి గారు చెప్పాలి. అక్కడ మరి వెలుగొండ టనల్లో శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నుంచి ఏదైతే ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర జరిగిన టనల్ పనుల్లో టీబీఎం ఉపయోగించారా, ఏ విధంగా పనులు చేశారు, 800 మీటర్లో అక్కడ తవ్వబడి ఉంది, ఎవరి లంకారెడ్డి, నామినేషన్ల మీద ఇవ్వటానికి మీకున్న లాలూచి ఏంటి, రివర్స్ టెండరింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల మీద వర్క్లు ఇవ్వటమా, సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకంటే బూతులు మంత్రులతో బూతులు తిట్టేయడం కాదు, నాకు సమాధానం కావాలి. 5 కోట్ల ప్రజల తరపున అడుగుతున్నాను. మా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లా రైతాంగం తరపున అడుగుతున్నాను. కృష్ణమ్మ వరవడి వరద, ఆ కొండల్లో టీబీఎంలు, రాక్ బోల్టింగ్ ఇవన్నీ కూడా చేయాల్సిన పనుల్ని మీరు ఏ విధంగా కడప లంకారెడ్డితో చేపిస్తారు? ఎవరి కడప లంకారెడ్డి, ఎవరి ఆర్ఆర్, ఇవన్నీ కూడా బయటికి రావాలి. నామినేషన్ల మీద పనులు ఇవ్వటానికి లాలూచి ఏంటి, వీటన్నిటి కూడా సమాధానం చెప్పమని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. టెండర్లు పిలిచారా ఈ లంకారెడ్డికి? మరి గిన్నిస్ బుక్లో పనులు చేసిన లంకారెడ్డికి పనులు ఇవ్వటానికి మీరు టెండర్లు పిలిచారా? పిలిస్తే ఆ టెండర్ల వివరాలు మీడియాకి చెప్పండి. ఏ విధంగా మీరు వెలుగొండ టనల్ లాంటి పనుల్లో మీరు రాక్ బోల్డింగు, అక్కడ టీబీఎంలు లేకుండా ఏ విధంగా అక్కడ ఇష్టారాజ్యంగా ఆ కొండల్ని కొడతారు? రేపు వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏం జరుగుతూ ఉంది అక్కడ? ఇవన్నీ కూడా మంత్రి పర్యటన కూడా ఈరోజు అక్కడికి వెళ్ళింది కాబట్టి జరుగుతున్న పనుల్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఆ హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దగ్గర దగ్గర 65 కోట్లు పనులు అయ్యాయి. ఎందుకు ఆ టెండరు, మరి టెండర్ చేసిన పనుల్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? అది నామినేషన్ మీద ఇచ్చిన వర్క్ కాదు, టెండర్ ద్వారా వచ్చిన వర్క్. ఆ టెండర్ పనులు, టెండర్తో వచ్చిన వర్క్ పనులు చేస్తూ ఉంటే ఆ ఏజెన్సీని అర్ధాంతరంగా పనులు ఎందుకు ఆపేశారు? ఆపేయటమే కాకుండా మళ్ళీ కడప లంకారెడ్డిని తెచ్చి నామినేషన్ మీద ఎట్లా పనులు ఇచ్చారు? రివర్స్ టెండరింగ్ అంటే నామినేషన్ల మీద పనులు ఇవ్వటమా? ఎందుకంటే ఆల్రెడీ కడప జిల్లాలో 3 పనులు జరుగుతున్నాయి, రివర్స్ టెండరింగ్ పనులు. ఆ 3 పనులు కూడా, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మేనమోహన్ చేస్తున్నాడు, కడప జిల్లాలో ఎవరినన్నా అడగండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ చేస్తూ ఉన్నాడు, ఎవరినన్నా అడగండి. ఒకటి మీ మంత్రి చేస్తూ ఉన్నాడు. ఈ 3 కూడా రివర్స్ టెండరింగ్ డ్రామాలు నడిపి 3 అప్పచెప్పారు కడప జిల్లాలో. ఈ సంవత్సర కాలంలో మీరు ఉద్ధరించిన పనులు ఇవే నేను అడుగుతూ ఉన్నా. 63,373 కోట్లు నేను పనిచేశాను తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. మీరు ఈ సంవత్సర కాలంలో 12 నెలల్లో 1,000 కోట్ల పనులు చేశారు? 1,00,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు? 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీశారు?
అసలు ఎంత ఖర్చు పెట్టారు? 12,500 కోట్లని ఒకసారి డబ్బా కొట్టారు. 16,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి డబ్బా కొట్టారు. పోలవరం లెక్కలు అడుగుతుంటే పారిపోతున్నారు. పెద్ద ఎల్ఏఆర్ఎండర్ అని కబుర్లు చెప్పారు. చెప్పండి ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. 12 నెలల్లో వెలుగొండకి ఎంత ఖర్చు పెట్టారు? పోలవరానికి ఎంత ఖర్చు పెట్టారు? సమాధానం లేదు, సమాధానం రావట్లేదు. నేను డిమాండ్ చేసేది వీటన్నిటికి కూడా సమాధానాలు కావాలి. టనల్ 1 ఎందుకు రివర్స్ టెండరింగ్కి వెళ్ళలేదు? టనల్ 2 రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు. 800 కోట్ల అవినీతి అని చెప్పి 60 కోట్లకే టనల్ 1 పనులు చేసే వాళ్ళకే టనల్ 2 ఎలా వచ్చింది? తర్వాత రెగ్యులేటర్ జరిగే పనుల్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? మళ్ళీ అక్కడ టీబీఎం లేకుండా 800 మీటర్లు ఎవరు కొట్టారు? ఏం జరిగింది అక్కడ? మీడియాని తీసుకెళ్ళి చూపించే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? అసలు ఎవరి లంకారెడ్డి? ఏంటి రివర్స్ టెండరింగ్? ఏంటి నామినేషన్ వర్క్లు? ఇవన్నీ కూడా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్ధరించేశారు, నీళ్ళు ఇచ్చేశారు, పోలవరం ఇచ్చేస్తున్నాం, వెలుగొండ చేసేస్తున్నాం, అన్ని పనులు అయిపోయాయి, మేము 12 నెలల్లో ఏం ఖర్చు పెట్టామో చెప్పాం, ఎంత ఖర్చు పెట్టామో చెప్పాం, నీళ్ళు ఇచ్చేస్తున్నామని బడాయి కబుర్లు చెప్తున్నారు. మీ బడాయి కబుర్లు పక్కన పెట్టి ఏం జరిగింది, ఎంత పనులు జరిగాయి? రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 8,000 కోట్లు ఖర్చు పనులు అయినాయి. తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాళ్ళెంత పనులు చేశారు, 5 సంవత్సరాల్లో మేమెంత పనులు చేసాం, ఇవన్నీ కూడా చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే వెలుగొండ టనల్లో కూడా ఈ జరిగిన నామినేషన్ల మీద ఇచ్చిన పనులు ఏంటి, ఈ డ్రామాలు ఏంటి, ఇవన్నీ కూడా బయటపెట్టాలి, మొత్తం సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. అదేవిధంగా ఈరోజు కూడా ధాన్యపు రైతులకి 974 కోట్లు ఈరోజు కూడా డబ్బులు రావాలి. 13.75 రూపాయలు 75 కిలోలు బస్తాని 85 కిలోలు తీసుకొని 900 రూపాయలకి 1,000 రూపాయలకి అమ్మేసుకున్నాం. అఫీషియల్గా మీరు చూపించే ఆన్లైన్ సమాచారం 974 కోట్లు. ఇది కాకుండా ఇంకా 1,000 కోట్లు మిల్లుల దగ్గర రికార్డులు చేయలేదు. ఇవాళ 3,000 కోట్లు ధరలు స్థిరీకరణది ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పమంటే ఈరోజు కూడా చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను, ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? పులివెందుల అట్టికాయలు తీసుకొచ్చి మార్కెటింగ్ చేయటమే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ పని. మీరు అరటికాయలు ఎక్కడ కొన్నారు, టమాటాలు ఎక్కడ కొన్నారు, బత్తాయిలు ఎక్కడ కొన్నారు, ఏ మండలంలో, ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఎక్కడ కొన్నారు, ఎంత పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మొన్న అడిగాను, నిన్న అడిగాను, నెల రోజుల నుంచి అడుగుతున్నా, 173,000 కోట్లు బడ్జెట్కి ఆర్థిక మంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నాడా? ఉంటే 173,000 కోట్లు బడ్జెట్ డబ్బులు ఎటు వెళ్ళాయి? 87,000 కోట్లు అప్పులు తెచ్చారు, ఆ అప్పులు ఎటుపోయాయి? కేంద్రం నుంచి డబ్బులు ఎంత వచ్చాయి? 70,000 కోట్లు రెవెన్యూ లోట్ ఎందుకు వచ్చింది? 70,000 కోట్లు గవర్నర్ గారి దగ్గర ఆర్డినెన్స్ దగ్గర జమా ఖర్చులు చూపించకుండా సంతకాలు పెట్టుకొచ్చుకొని తెచ్చుకున్నారు 70,000 కోట్లు. ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్లోకి వచ్చాం, ఆ 70,000 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు? అసలు ఆ డబ్బులు ఎటుపోతున్నాయి? అసలు మా పన్నులు కట్టిన 5 కోట్ల మంది ప్రజల తరపున అడుగుతున్నాను. బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము అడుగుతున్నాం. అదే 31 మార్చి బడ్జెట్ సమావేశాలు జరుగుంటే ఇవన్నీ కూడా
ఈ ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంతో చెప్పించేవాళ్ళు. ఇవాళ కరోనా పుణ్యం అంట, మరి ఇవాళ ఆ లెక్కలు చెప్పే పరిస్థితి కూడా మీకు తప్పింది. ఇవాళ లెక్కలు చెప్పకుండా ఎన్ని రోజులు ఈ ప్రభుత్వం పారిపోతుంది? లెక్కలు బయట పెట్టకుండా సిఎఫ్ఎంఎస్ బ్లాక్ చేసి ఏ డబ్బు బయట వెళ్తుందో తెలియకుండా, ఫైనాన్స్ సెక్రటరీలు ఎవరో నోళ్ళు తెరవకుండా ఒక గుమ్మస్థానం పెట్టుకొని అక్కడ మీ ఇష్టారాజ్యంగా ఓ సెక్రటరీని పెట్టుకొని సత్యనారాయణ ఎల్లయ్యో పుల్లయ్యో మీ ఇష్టారాజ్యంగా డబ్బులు ఎటు వెళ్తున్నాయో కూడా ప్రజలకు తెలియట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర గారి రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా, మాకు ఇరిగేషన్ మీద లెక్కలు కావాలి. ఏ డబ్బులు ఎటు వెళ్ళాయి? పోలవరం మేము ఖర్చు పెట్టిన డబ్బులు 5000 కోట్లలో 1850 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ 1850 కోట్లలో లిక్కర్ కంపెనీలకు ఎంత కట్టారు? మిగతా కాంట్రాక్టర్లకు ఎవరెవరికి ఎంత కట్టారు? ఏ కమిషన్లకు కక్కుర్తిపడి ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు? దాని మీద సమాధానం లేదు. 22 మంది ఎంపీలను పెట్టుకొని పోలవరం డబ్బులు తెచ్చుకోవడం చేత కాలేదు. 55000 కోట్లు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, మేము నానా బాధలు పడే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు 55000 కోట్లకు పైగా టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో పోలవరం ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఫైనల్ చేపిస్తే మీ అసమర్థత వల్ల, మీ చేతగానితనం వల్ల, మీ ప్రభుత్వం యొక్క దద్దమ్మతనం వల్ల 55000 కోట్ల పైగా పోలవరం లెక్కలో 48000 కోట్లకే ఫైనాన్స్ డిపార్ట్మెంటు తగ్గిస్తే పైన వెళ్ళి చెప్పుకోవడం చేతకాక, లెక్కలు చూపించడం చేతకాక ఇవాళ రాష్ట్రానికి తీరం ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా మొత్తం లెక్కలతో సహా ప్రజలకు చెప్తాం. మీరు చేసే అసమర్థ కార్యక్రమాలు, మీ చేతగాని కార్యక్రమాలు, ఇవాళ వీటన్నిటికి కూడా సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తున్నా. మొన్నే తిట్టేలా, క్యాబినెట్ ఉందా? ఈ మంత్రులు ఒక్కళ్ళకు కూడా శాఖల మీద పట్టు లేదు. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పాడు, అయ్యా కలెక్టర్లు ఎస్పీలు మీరే కాపాడాలి, మా మంత్రులు అసమర్థులని. ఎస్, ఏ మంత్రికి కూడా పట్టు లేదు, అవగాహన లేదు. ఇవాళ మొన్న నేను తిట్టగా క్యాబినెట్ 5వ తారీఖున పెడుతున్నానని 3 నెలల తర్వాత క్యాబినెట్ సమావేశం పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు. అయ్యా ఇప్పుడుగానే సరే, మీరు 3 నెలలు పెట్టుకుంటారో 6 నెలలు పెట్టుకుంటారో పెట్టుకోండి, మాకు కావాల్సింది ప్రజలు కట్టిన పన్నుల డబ్బులకి జమా ఖర్చులు కావాలి. ప్రజల తరపున అడుగుతున్నాను, ఈ బడ్జెట్ లెక్కలు సమాధానం చెప్పండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెట్టారో చెప్పండి. అటాగే వెలుగొండ టనల్లో ఎవరి టైంలో ఎంత పని అయిందో, 800000 కోట్లు ఎప్పుడు ఖర్చు అయిందో మీ దగ్గరే ఉన్నాయి. పోలవరం కానీ, వెలుగొండ కానీ, వీటన్నిటికి కూడా లెక్కలు చెప్పమని డిమాండ్ చేస్తున్నాను. రివర్స్ టెండరింగ్ పేరుతో 1000 కోట్ల పనులు మీ బినామీలకి, మీ బంధువులకి, మీ శ్రేయోభిలాషులకి, నామినేషన్ల మీద ఇవ్వద్దని డిమాండ్ చేస్తున్నాను. ఈ లంకారెడ్డి ఎవరో, ఈ ఆర్ఆర్ ఎవరో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.